హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూవర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో 80,000 నుంచి 100,000 లోపు, అంటే 80 to 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏపీ ఎంసెట్ 2022లో ఏ కాలేజెస్లో సీట్ వస్తాయి ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. అది కూడా సిఎస్సి అనే బ్రాంచ్ని బేస్ చేసుకొని ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్కి. సో రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి కూడా డీటెయిల్గా వీడియోస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన వ్యూవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ఈ వీడియో కంప్లీట్గా సిఎస్సి బేస్ చేసుకొని కేటగిరీ ఓపెన్ కేటగిరీ కింద అనమాట. సో బీసీఏ, బీసీబి, బీసీసీ, బీసీడి, బీసీఈ, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వీటి మీద మనం డీటెయిల్గా వీడియోస్ చేద్దాం. కాకపోతే ఈ వీడియో మినిమం 200 లైక్స్ వస్తే ఖచ్చితంగా రిమైనింగ్ కేటగిరీస్ మీద వీడియోస్ అనేవి చేయటం జరుగుతుంది. సో చాలామంది అడుగుతున్నారన్నమాట, బ్రదర్ 80K ర్యాంక్ వచ్చింది, అసలు సిఎస్సి కాలేజ్ వస్తుందంటావా, అసలు సీట్ వస్తుందంటావా అని అడుగుతున్నాను అనమాట. సో వారి కోసం ఈ వీడియో. ఆల్రెడీ 100,000 నుంచి 100,000 పై 1 lakh+ వచ్చిన వాళ్ళకి ఒక వీడియో చేశాను. అండ్ దెన్ ఈ వీడియో 80K to 1 lakh ఎవరైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకనమాట ఈ వీడియో. సో వీటికన్నా పై కాలేజెస్ అయితే రావు కానీ, అంటే 30K 40K ర్యాంక్ వచ్చే మీకు రావు కానీ 100,000 వచ్చే మీకు వస్తాయి అనమాట. సో కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జంగారెడ్డిగూడెం, జేఎన్టీయూ కాకినాడ కాలేజ్కి అఫిలియేట్ అయిందనమాట. సో నేను మీకు ఏ కాలేజీకి అఫిలియేట్ అయిందో కూడా చెప్తాను, ఎక్కడుందో కూడా చెప్తాను. సో డీటెయిల్గా చెక్ చేసుకోండి. శ్రీ వెంకటేశ పెరుమాళ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పుత్తూర్, జేఎన్టీయూ అనంతపూర్, సాయి తిరుమల ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేట, జేఎన్టీయూ కాకినాడ, బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కర్నూలు, జేఎన్టీయూ అనంతపూర్, శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాజంపేట, జేఎన్టీయూ అనంతపూర్, సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, జేఎన్టీయూ కాకినాడ, రైస్ కృష్ణ సాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోలు, జేఎన్టీయూ కాకినాడ, శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జేఎన్టీయూ కాకినాడ, గోనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, జేఎన్టీయూ కాకినాడ విశాఖపట్నం, లింగాయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ విజయవాడ, జేఎన్టీయూ కాకినాడ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కడప, జేఎన్టీయూ అనంతపూర్, వికేఆర్ అండ్ విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ, జేఎన్టీయూ కాకినాడ, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురం, కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట, జేఎన్టీయూ కాకినాడ, శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు, బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చీమకుర్తి, జేఎన్టీయూ కాకినాడ, భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భీమవరం, జేఎన్టీయూ కాకినాడ, రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు, జేఎన్టీయూ అనంతపూర్, చేబోలు ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు, జేఎన్టీయూ కాకినాడ, జీవీఆర్ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరు, జేఎన్టీయూ కాకినాడ, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విశాఖపట్నం, జేఎన్టీయూ కాకినాడ, ఎంజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పైలేరు, జేఎన్టీయూ అనంతపూర్, సార్ సివి రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తాడిపత్రి, జేఎన్టీయూ అనంతపూర్, ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నెల్లూరు, జేఎన్టీయూ అనంతపూర్, చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, జేఎన్టీయూ కాకినాడ, రాజమహేంద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రాజమండ్రి, జేఎన్టీయూ కాకినాడ, జగన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నెల్లూరు, జేఎన్టీయూ అనంతపూర్, బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి, కేఎంఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి, జేఎన్టీయూ అనంతపూర్, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చెన్నూరు, జేఎన్టీయూ అనంతపూర్, అమలాపురం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ముమ్మడివరం, జేఎన్టీయూ కాకినాడ, వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ప్రొద్దుటూరు, జేఎన్టీయూ అనంతపూర్, జీడిఎంఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందిగామ, జేఎన్టీయూ కాకినాడ, పైదే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, జేఎన్టీయూ కాకినాడ, శ్రీ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాళహస్తి, జేఎన్టీయూ అనంతపూర్. సో ఇవ్వండి 80,000 నుంచి 100,000 వరకు అనమాట. సో భయ్య, నాకు 100,000 వచ్చింది, మరి 80,000 కాలేజీ మీ పెట్టి వస్తుందా అంటే 80,000 పెట్టిన కాలేజ్ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఈ ఆర్డర్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు సీట్ అనేది వస్తుందన్నమాట. సో బ్రదర్, నేను టాప్ 10 కాలేజెస్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. సో టాప్ 10 కాలేజెస్ పెట్టుకొని ఆ తర్వాత ఇవి పెట్టుకోండి, నో వరీస్ వస్తాయి. సో వెబ్ ఆప్షన్స్ డిస్కస్ చేద్దాం, ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒక డీటెయిల్ వీడియో చేద్దాం. అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్ మీద కావాలి అంటే ఖచ్చితంగా చేద్దాం. సో మీకు వద్దంటే వద్దు, వదిలేద్దాం. ఓకేనా?
థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.